దశాబ్దాలుగా జరగని అభివృద్ధి గత 9 ఏళ్లలోనే జరిగిందని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. వరంగల్ నగరంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. వరంగల్ నగరంలోని 13 20 21 26 వార్డులకు చెందిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదని ఎమ్మెల్యే నరేందర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు గెలిపిస్తారని స్పష్టం చేశారు. బీజేపీ వాడము మైనార్టీ రిజర్వేషన్లు తీసేయాలి. అదేవిధంగా సమాధులు తవ్వుతే శివ వెళ్తే మీది, శివ వెళ్తే మాదని కులాల మతాల మధ్యన సెక్యులర్ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి మనం మనం పొడుచుకొని చచ్చే విధంగా ఒక ప్రయత్నం కొనసాగుతున్నది. మరి ప్రయత్నం కొనసాగే క్రమంలో నేను చాలా సభలలో కూడా చెప్పిన గతంలో ఉన్న రాజకీయ పార్టీలు, గతంలో ఉన్నటువంటి పరిపాలించినటువంటి నాయకులు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టింది ఏం లేదు చెప్పుకోవడానికి ఉక్కటంగా ఉన్న చర్చ రెడీ అని కూడా నేను అంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇంతవరకు మిత్రుడు శ్రీనివాస్ చెప్పారు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కాన్పు నుంచి కాటి దాకా అన్ని పథకాలు పెట్టింది. అభివృద్ధి విషయానికి వస్తే మీకు తెలుసు ఈ యొక్క నియోజకవర్గంలో పేదల మీద, పేదల యొక్క జీవన విధానం మీద రాజకీయాలు చేసి బతికిన వాళ్ళు ఉన్నారు తప్ప ఇవాళ నన్నపనే నరేందర్ కేసీఆర్ గారు